గురువు గారు, దైవానుగ్రహాన్ని పొందటానికి ఉపవాసాన్ని ఒక మార్గంగా మన ధర్మం నిర్దేశించింది కదా, ఇలా ఉపవాసం చేయటం వల్ల దైవాన్ని ప్రసన్నం చేసుకోవచ్చంటారా? ఉపవాసము అంటే కేవలము ఆహారాన్ని స్వీకరించకుండా శరీరాన్ని శుష్కింప చేయటం కాదు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవజ్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. నీవు ఆహారము కేవలము నీ శరీరానికే కాదు, నీ ఇంద్రియాలన్నీ కూడా ఇంద్రియార్థాలను ఆహారంగా స్వీకరిస్తాయి. అంటే కన్నుకు దృశ్యము ఆహారం, చెవికి శబ్దము ఆహారము, చర్మానికి స్పర్శ ఆహారము, ముక్కుకు ఘ్రాణము ఆహారము, జిహ్వకు నువ్వు స్వీకరించే ఆహారము శరీరానికి శక్తినిస్తుంది. ఈ ఐదింటిని నిగ్రహించిన వాటి పట్ల ఆలోచన నువ్వు కనుక మానకపోతే అది నీకు ఫలితాన్ని ఇవ్వవు. ఆ రసాన్ని కూడా నువ్వు వదిలేస్తే, అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ ద్వాదశి నాడు ఏం వండుకు తిందామా అని ఆలోచిస్తే అది ఉపవాసం కాదు. ఆ భగవంతుడి దగ్గరే నీవు అన్ని ఇంద్రియ చాపల్యాలను వదిలేసి, ఇంద్రియ వృత్తులను పక్కకు పెట్టి, నిన్నే నేను ఆశ్రయిస్తున్నానన్న భావనతో ఉపవాసము, ఉప అంటే దగ్గర, వాసము అంటే నివాసం, నువ్వు ఉండగలిగితే అది నీలో ఉన్నటువంటి రజోతమో గుణాలను అంతరింపజేసి, సత్వగుణాన్ని వృద్ధి చేసి, నీ జీవితాన్ని అద్భుతంగా మార్చి నీకు ముక్తిని ప్రసాదిస్తుంది. కనుక ఉపవాసము అంటే కేవలము ఆహారాన్ని స్వీకరించకుండా ఉండటం కాదు. కర్షయంత శరీరస్థం భూతగ్రామమచేత సహా తాంచైవాంత శరీరస్థం తాన్ విద్యా అసుర నిశ్చయాన్ అంటాడు భగవద్గీతలో. ఎవరైతే ఆహారం తీసుకోకుండా శరీరాన్ని శుష్కింపజేస్తూ ఉన్నారో వారిలో అంతర్గతంగా ఉన్న నన్ను వారు బాధ పెట్టే రాక్షసులు అని చెబుతాడు కృష్ణుడు. కనుక ఆహారము నీ ఆలోచనగా మారుతుంది కనుక సాత్విక ఆహారాన్ని మితంగా హితంగా తీసుకుంటూ శరీరాన్ని నిలబెట్టుకోవటం కోసం ఆహారము, సాధన కొనసాగించుకోవటం కోసం ఆహారము అన్న లక్ష్యాన్ని మనసులో పెట్టుకొని నీవు భగవంతుణ్ణి ఆశ్రయించగలిగితే అలాంటి ఉపవాసం తప్పకుండా నీకు భగవద్ అనుగ్రహాన్ని కలుగజేస్తుంది.